హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. ఈరోజు ఈ వీడియోలో మనం సెమ్ వన్కి సంబంధించిన సిలబస్ని డిస్కస్ చేద్దాం. అంటే సెమ్ వన్కి సంబంధించిన సిలబస్లో ఉన్నాం మనం. సెమ్ వన్ యూనిట్ వన్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ క్వశ్చన్ నాకు చాలా యూనివర్సిటీలో చాలాసార్లు రిపీట్ అయింది. అంటే ఉస్మానియాలో కానీ కాకతీయ యూనివర్సిటీలో కానీ ప్రీవియస్ పేపర్స్లో చూసినట్లయితే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ పేపర్సే కానీ కొన్ని యూనివర్సిటీలు అయితే రీసెంట్ పేపర్స్లో అయినా ఈ క్వశ్చన్ అనేది మనకు ఎక్కువగా రిపీట్ అవుతుంది. అందు గురించి ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. సో ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో ఈ ఆన్సర్ మీకు డిస్కస్ చేసే ముందు మీకు ఒక విషయం తెలియాలి. అంటే మనం దేనైతే ఫైండ్ అవుట్ చేయమన్నాడో దాన్ని కొంచెం సింప్లిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇక్కడ ఏమిచ్చింది చూడండి, డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ హోల్ స్క్వైర్ ఇంటూ యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటుండు. సో ఇక్కడ స్క్వైర్ ఉంది కదా, మనకి ఇలాంటి స్క్వైర్ అనేది డైరెక్ట్గా ఎలాంటి ఆన్సర్ అనేది ఎలాంటి మెథడ్ అనేది ఉండదు. సో దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. అంటే డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ సెకండ్ ఏమవుతుందంటే డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ అవుతుంది, ఓకేనా? అంటే ముందుగా మనం డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై డో యూ బై డో జెడ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటిని యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్కి విత్ రెస్పెక్ట్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ వై విత్ రెస్పెక్ట్ టు జెడ్ మళ్ళీ ఇండివిజువల్గా డెరివేటివ్ చేస్తే పార్షియల్ డెరివేటివ్ చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ అవుతుంది. అంటే ముందు మనం ఏం చేయాలి, ఈ 3ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఆ 3 ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ 3 పార్టిషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో మీరు గమనించినట్లయితే ఇక్కడ 3 పార్టిషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ముందు పార్టిషన్లో మనం ఏం చేద్దామంటే అప్లై పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. అప్లై పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ చేద్దాం. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. సో చేసి ఏమొస్తుంది, డో యూ బై డో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అన్నాం, లాగ్ ఎక్స్ అన్నాం. మనకు లాగ్ ఎక్స్ డెరివేటివ్ తెలిసి ఇంటర్లో నేర్చుకున్నారు. డిఫరెన్సియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఏమవుతుంది, 1/x అవుతుంది. అంటే 1/x ప్లస్లో ఈ మొత్తం టర్మ్ ఉంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz అనేది ఎక్స్ ప్లస్లో ఉంది. సో ఇది ఎక్స్ ప్లస్లో ఈ టర్మ్ ఉంది కాబట్టి మళ్ళీ దీనికి మనం ఏం చేస్తాం, ఇన్నర్ డెరివేటివ్ చేస్తాం. అది డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz అనేది ఇన్నర్ డెరివేటివ్ చేయాలి. సో ఇన్నర్ డెరివేటివ్ చేసేటప్పుడు ఒక్కొక్క టర్మ్కి విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ మీన్స్ yz టర్మ్స్ అనేవి కాన్స్టెంట్ అవుతాయి. ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ వచ్చేసి 3x² అవుతుంది. వై క్యూబ్ డెరివేటివ్ 0, జెడ్ క్యూబ్ డెరివేటివ్ 0, ఎందుకంటే డిఫరెన్సియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ 0, మైనస్ 3yz అనేది కాన్స్టెంట్, ఎక్స్కి డెరివేటివ్ 1 అవుతుంది, ఓకేనా? సో ఇది ఇన్నర్ డెరివేటివ్. డినామినేటర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz అనేది డినామినేటర్లో ఉంటుంది, ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మొత్తంగా స్ప్లిట్ సింప్లిఫై చేద్దాం, ఏమొస్తుంది చూద్దాం. చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ పైన 3x² మైనస్ 3yz ఇస్ డివైడెడ్ బై ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz అనేది డినామినేటర్లో వస్తుంది, ఓకేనా? సో ఇక్కడ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, అప్లై పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై అండ్ బోత్ సైడ్స్. అప్లై పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై అండ్ బోత్ సైడ్స్. అప్లై పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై ఆన్ బోత్ సైడ్ చేద్దాం. సో చేస్తే డో బై డో వై
means dou u by dou y is equal to dou by dou y of log of x cube plus y cube plus z cube minus 3xyz. Again, differentiation of log x 1 by x ante 1 by x cube plus y cube plus z cube minus 3xyz. Inner derivative vachesi dou by dou y of x cube plus y cube plus z cube minus 3xyz. Okay na? So with respect to y chese time lo x and z are constant avutai. Differentiation of x cube 0, differentiation of y cube vachesi 3y square and differentiation of z cube vachesi 0 minus 3 y, sorry, x, z anevi constant avutai, y ki 1 avutundi by as it is x cube plus y cube plus z cube minus 3x y z avutundi. Okay na? So finally 3 y square minus 3 x z is divided by x cube plus y cube plus z cube minus 3x y z avutundi. Okay na? Idi deni value? Dou u by dou y value. Same ide vidhanga dou u by dou z kuda chedam. So dou u by dou z chedam, apply partial derivative with respect to z on both sides. Apply partial derivative with respect to z on both sides chedam. Okay na? Partial derivative with respect to z on both sides chese em ostundi, dou u by dou z is equal to dou by dou z of log of x cube plus y cube plus z cube minus 3xyz. Okay na? Partial derivative with respect to z log x vachesi 1 by x, 1 by x cube plus y cube plus z cube minus 3xyz. So inner derivative dou by dou z of x cube plus y cube plus z cube minus 3xyz. Okay na? So numerator with respect to z, x and y are zeros, 0 0 plus 3z square minus 3xy z kocheshi 1 is divided by x cube plus y cube plus z cube minus 3xyz. Okay na? Is equal to 3z square minus 3xy is divided by x cube plus y cube plus z cube minus 3xyz. Okay? So ipo final ga manam ipo chusinatlayite dou by dou u by dou x vachindi, dou u by dou y vachindi, dou u by dou z vachesindi. Manam em cheyalannam ikkada? Dou u by dou x plus dou u by dou y plus dou u by dou z cheyalannam. Ante mundu add chedam. Dou u by dou x plus dou u by dou y plus dou u by dou z term find out chese prayatnam chedam. Dou u by dou z is equal to chudandi denominators anni same unte numerators ni direct ga add cheyochu kada. So 3x square minus 3yz plus 3y square minus 3xz plus 3z square minus 3xy is divided by x cube plus y cube plus z cube minus 3xyz avutundi. Okay na? సో ఇప్పుడు ఏం చేద్దాం, పైన న్యూమరేటర్లో 3ని కామన్ తీసుకుందాం. న్యూమరేటర్లో 3ని కామన్ తీసుకుంటే ఏమొస్తుంది అన్నది ఒక్కసారి గమనించండి. 3ని కామన్ తీసుకుందాం. 3ని కామన్ తీసుకున్నట్లయితే పైన న్యూమరేటర్లో మనకు ఎక్స్ స్క్వైర్ ప్లస్ వై స్క్వైర్ ప్లస్ జెడ్ స్క్వైర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ ఎక్స్ వస్తుంది. ఇట్స్ డివైడెడ్ బై
x cube plus y cube plus z cube minus 3x yz అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు డినామినేటర్ని చూసినట్లయితే మనకు డినామినేటర్ ఒక ఫార్ములా లాగా ఉంది. ఓకేనా? సో దీన్ని ఇక్కడ రబ్ చేద్దాం, మళ్ళీ రాసుకుందాం. సో డినామినేటర్ అనేది మనకు ఒక ఫార్ములా లాగా ఉంది. ఏ ఫార్ములా సార్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC. స్కూల్ లెవెల్లో ఉంటుంది మనకు ఆ ఫార్ములా. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC ఫార్ములా వచ్చేసి ఏంటి సార్ ఫార్ములా అంటే ఇక్కడ రాసాను చూడండి, ముందు ఫార్ములా రాదాం. ఫార్ములా వచ్చేసి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ABC ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ అనేది ఫార్ములా అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తే, సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేద్దాం. చేస్తే ఏమవుతుంది చూడండి, ఇజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ న్యూమరేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ వై మైనస్ వైజెడ్ మైనస్ జెడ్ఎక్స్ ఇస్ డివైడెడ్ బై సో దీని ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. అంటే ఏబిసి ప్లేస్లలో మనకు ఎక్స్ వైజెడ్లు ఉన్నాయి. ఏబీసీ ఎక్కడెక్కడ ఉందో ఈ ఎల్హెచ్ఎస్లో అక్కడక్కడ మనకు ఎక్స్ వైజెడ్ ఉంది. సో ఆర్హెచ్ఎస్లో ఈ ఫార్ములాలో ఎక్స్ వైజెడ్లు సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఎక్స్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ మీన్స్ వై స్క్వేర్, సి స్క్వేర్ మీన్స్ జెడ్ స్క్వేర్, ఏబి మీన్స్ ఎక్స్ వై, బీసీ మీన్స్ వైజెడ్, సిఏ మీన్స్ జెడ్ఎక్స్. ఇది ఎల్హెచ్ఎస్ లాగా ఉంది ఫార్ములాలో, మనం దాన్ని ఆర్హెచ్ఎస్ లాగా రాసుకుంటున్నాం. సో ఇలా రాసే టైంలో ఏమైంది, మనకు న్యూమరేటర్లో డినామినేటర్లో ఈ టర్మ్ అనేది కామన్ ఉంది, క్యాన్సిల్ చేస్తున్నాం. చేస్తే మనకు ఫైనల్గా 3/x ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది వచ్చింది. ఈ 3/x ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది ఏంటి సార్ అంటే డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్ అనమాట. దీని వాల్యూ వచ్చేసి మనకేమొచ్చింది, 3/x ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది రావడం జరిగింది. కానీ మనకు ఫైండ్ అవుట్ చేయమన్నది అయితే ఇది కాదు. మనకి దేని ఫైండ్ అవుట్ చేయమన్నాడు సార్ అంటే డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ హోల్ స్క్వేర్ యు వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అనేది మనం వీడియో స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్గా రాయొచ్చు అని మనం డిస్కస్ చేశాం. డో యూ బై డో వై ప్లస్ డో యూ బై డో జెడ్గా రాయొచ్చు అని డిస్కస్ చేయడం జరిగింది. అంటే డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ ఈ మొత్తం ప్లేస్లో దీన్ని రాసుకోవచ్చు. అంటే ఇంటూ 3/x ప్లస్ వై ప్లస్ జెడ్ అని రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు 3/x ప్లస్ వై ప్లస్ జెడ్ని ఇన్సైడ్ లోపలికి తీసుకొచ్చినట్లయితే ఏమవుతుంది అన్నది చూడండి. ఓకే, లోపల తీసుకొస్తే ఏమవుతుంది, ఇజ్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ 3/x ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ డో బై డో వై ఆఫ్ 3/x ప్లస్ వై ప్లస్ జెడ్ ఎట్ ద సేమ్ టైమ్ డో బై డో జెడ్ ఆఫ్ 3/x ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది. ఓకేనా? సో 3 అనేది కాన్స్టెంట్ బయటికి తీసుకున్నట్లయితే d/dx ఆఫ్ 1/x ఏమవుతుంది సార్ అంటే మైనస్ 1/x స్క్వేర్ అనేది ఫార్ములా. ఓకేనా? అంటే మైనస్ 1/x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అవుతుంది డినామినేటర్లో. ఓకేనా? మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కూడా చేయాలి. ఓకే, సో ఇలా ప్రతిదానికి చేస్తే మనం ఒకదానికి చేసి మిగిలింది రాద్దాం తర్వాత. సో మైనస్ 3/x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇన్నర్ డెరివేటివ్ ఏమవుతుంది విత్ రెస్పెక్ట్ ఎక్స్ అంటే 1 అవుతుంది, 0 అవుతుంది, 0 అవుతుంది. ఓకేనా? సో ఇదే విధంగా దీన్ని రాద్దాం. 3 అనేది బయట రాసుకుంటే మైనస్ 1/x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్. ఓకేనా?
సో ఇన్నర్ డెరివేటివ్ వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వై కదా, ఎక్స్ జీరో వై వన్ జెడ్ జీరో, ఓకేనా? సో ఇది దీనికి అయిపోయింది ప్లస్ త్రీ. ఇక్కడ ఇంకొకటి ఉంటుంది మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్, ఓకే. ఇన్నర్ డెరివేటివ్ వచ్చేసి జీరో ప్లస్ జీరో ప్లస్ వన్ అవుతుంది, ఓకేనా? సో జీరో ప్లస్ జీరో ప్లస్ రాదాం, ఓకే. జీరో ప్లస్ జీరో ప్లస్ వన్ అనేది ఇక్కడ ఇన్నర్ డెరివేటివ్ అవుతుంది, ఓకే. సో ప్లస్ ఇక్కడ చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ 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 త్రీ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ వన్ అవుతుంది. వన్ ప్లస్ జీరో వన్ కదా, మైనస్ త్రీ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇక్కడ కూడా ఇంటూ వన్ అవుతుంది. సో ఫైనల్గా మనం అన్ని డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కదా, అన్ని డినామినేటర్స్ సేమ్ ఉంటే ఏం చేస్తాం, ఇంతకు ముందులా న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయడం జరుగుతుంది. సో మైనస్ త్రీ మైనస్ త్రీ మైనస్ త్రీ ఇస్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. సో మైనస్ త్రీ ప్లస్ మైనస్ త్రీ ప్లస్ మైనస్ త్రీ వచ్చేసి మైనస్ నైన్ మైనస్ నైన్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్, ఇది మన ఆర్హెచ్ఎస్, ఓకేనా? సో ఎల్హెచ్ఎస్ నుంచి మనం ఆర్హెచ్ఎస్ని తీసుకొని రావడం జరిగింది. సో ఫైనల్గా మనం ఏం రాస్తాం, దేర్ ఫోర్ డో బై డో ఎక్స్ ప్లస్ డో బై డో వై ప్లస్ డో బై డో జెడ్ ప్లస్ డో బై డో జెడ్ హోల్ స్క్వైర్ యు ఇజ్ ఈక్వల్ టు మైనస్ నైన్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వైర్ అని రాస్తాం. సో ఇది కంప్లీట్ ప్రాబ్లం అనమాట. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Have a nice day.